ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ వెబ్ మన మొబైల్లో కనెక్ట్ అయి ఉందా లేదా, ఒకవేళ వాట్సాప్ వెబ్ అనేది మన మొబైల్లో కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఎలా తెలుసుకోవాలి, ఎలా రిమూవ్ చేయాలనే మీకు ఈ వీడియోలో ఉంటుంది. వాట్సాప్ వెబ్ కొంతమంది మంచిగా యూజ్ చేస్తుంటారు, కొంతమంది చెడుగా యూజ్ చేస్తుంటారు. వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ చేసి ఫస్ట్ మొబైల్లో వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది మీరు రెండో మొబైల్లో చూడొచ్చు, లేదా మీ దగ్గర కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ ఉన్నట్లయితే మీ మొబైల్లో వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది మీరు వాట్సాప్ వెబ్ ని యూజ్ చేసి కంప్యూటర్ లో లేదా ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసి మీ మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మీరు కంప్యూటర్ లో లేదా ల్యాప్టాప్ లో చూడడానికి మీకు యూజ్ అయితే అవుతుంది వాట్సాప్ వెబ్ అనేది. కొంతమంది వాట్సాప్ వెబ్ ని యూజ్ చేసి మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ చేసి మీ మొబైల్లో ఉండే చాటింగ్ హిస్టరీ మొత్తం వాళ్ళ మొబైల్ అయితే చూస్తుంటారు. మీ మొబైల్లో వాట్సాప్ లో ఎన్ని కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ నంబర్లలో మీరు ఎవరితో చాటింగ్ చేసినట్లుగా వాళ్ళకి తెలిసిపోతుంది. మీ మొబైల్లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ అయి ఉందా లేదా, ఒకవేళ కనెక్ట్ అయి ఉంటే ఎలా రిమూవ్ చేయాలి, ఎలా లాగౌట్ చేయాలి అనేది కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మీకు డిస్ప్లే పైన రెండు మొబైల్స్ కనబడుతున్నాయి కదా, రెండు మొబైల్స్ లలో ఒకే వాట్సాప్ అకౌంట్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఈ మొబైల్లో అఫీషియల్ గా వాట్సాప్ అయితే ఉంది, ఈ మొబైల్ లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి ఈ మొబైల్ కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను, ఈ మొబైల్ లో కూడా సేమ్ కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఈ మొబైల్లో, ఈ మొబైల్లో సేమ్ వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది ఉంటుంది. నేను ఇక్కడ వీడియోస్ షేర్ చేశాను, సేమ్ వీడియోస్ అయితే ఇక్కడ పెడుతున్నాయి. నేను ఎగ్జాంపుల్ కి ఈ మొబైల్లో కాంటాక్ట్ కి ఏదైనా ఒక ఫోటో గానీ వీడియో గానీ లేకపోతే ఒక మెసేజ్ గానీ సెండ్ చేసినట్లయితే అది ఈ మొబైల్ అయితే చూపెడుతుంది. నేను ఎగ్జాంపుల్ కి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను, మీరు ఈ మొబైల్లో చూడొచ్చు హాయ్ అని మెసేజ్ అయితే చూపెడుతుంది. మనం ఈ కాంటాక్ట్ కి మెసేజ్ పంపించాం కదా, అంటే వీళ్ళకి మెసేజ్ సెండ్ చేశాం కదా, ఏం పంపించాం అనేది వీళ్ళకు తెలిసింది. ఇక్కడ రిప్లై ఇవ్వాలి అంటే కూడా వీళ్ళ మొబైల్ ఉంటే వీళ్ళు ఆ రిప్లై కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ మొబైల్లో వీళ్ళు ఏం మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసిన కూడా అది మీ అకౌంట్ ఉంటే వెళ్తుంది, అంటే మీ వాట్సాప్ అకౌంట్ ఉంటే వెళ్తుంది, మీరు సెండ్ చేసినట్టే వాళ్ళ కాంటాక్ట్ లో అయితే చూపెడుతుంది. ఎగ్జాంపుల్ కి మళ్ళీ ఇక్కడ హాయ్ అని టైప్ చేసి సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను, మెసేజ్ అనేది ఆల్రెడీ సెండ్ అయింది. మీరు ఈ మొబైల్ కూడా చూడొచ్చు మెసేజ్ అయితే హాయ్ అని చూపెడుతుంది. ఒకటి మనం ఈ మొబైల్ నుండి సెండ్ చేశాము, ఇంకొకటి ఈ మొబైల్ నుండి సెండ్ చేశాము. మీరు వాట్సాప్ లో ఎవరితోనైనా చాటింగ్ చేసినట్లయితే అది ఈ మొబైల్ లో తెలిసిపోతుంది, అంటే మీరు ప్రజెంట్ గా ఎవరితో చాటింగ్ చేసినా తెలిసిపోతుంది. అంటే మీరు ఇంత ముందుకు ఒక రెండు రోజుల క్రితం గానీ లేకపోతే వారం రోజుల క్రితం గానీ మీరు ఎవరితోనైనా చాటింగ్ చేసింది అనక ఎవరెవరితో ఏం చాటింగ్ చేశారనేది ఇక్కడ వాళ్ళు తెలుసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కి వేరొక కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను, ఈ మొబైల్ లో కూడా సేమ్ కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. మనం ఈ పర్సన్ తో ఏం చాటింగ్ చేశాము, అలాగే ఫోటోస్ గానీ వీడియోస్ గానీ ఏవైనా ఆడియో క్లిప్స్ గానీ ఏవైనా సెండ్ చేసినట్లయితే వాళ్ళు చూడొచ్చు. అంతేకాకుండా వాళ్ళ మొబైల్లో ఆడియో క్లిప్స్ గానీ వీడియో క్లిప్స్ గానీ ఫోటోస్ గానీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ చేసి ఉన్నట్లయితే మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. నేను బ్యాక్ వస్తున్నాను, బ్యాక్ వచ్చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ డివైసెస్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు గూగుల్ క్రోమ్ లైనెక్స్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది, అంటే మీ మొబైల్లో వాట్సాప్ లో లింక్ డివైజెస్ లో గూగుల్ క్రోమ్ లైనెక్స్ గానీ లేకపోతే విండోస్ కి సంబంధించి గానీ ఏదైనా ఒక ఆప్షన్ అనేది ఇక్కడ కనిపించినట్లయితే మీ వాట్సాప్ లో వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ అయి ఉంది. మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం లాగౌట్ చేయాలి లేదా రిమూవ్ చేయాలి అంటే సింపుల్ గా ఇక గూగుల్ క్రోమ్ లైనెక్స్ గానీ లేకపోతే విండోస్ కి సంబంధించి గానీ ఆప్షన్ అనేది కనిపించినట్లయితే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగౌట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, ఇక్కడ లాగౌట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఈ మొబైల్ లో చూడొచ్చు ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతుంది, ఆటోమేటిక్ గా రిమూవ్ అయితే అవుతుంది. ఎవరికైనా మొబైల్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరికి పడితే వాళ్ళకి మొబైల్ ఇచ్చినట్లయితే మీ పర్మిషన్ లేకుండా మీకు తెలియకుండా మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది చూసే అవకాశం అయితే ఉంటుంది ఇలా వాట్సాప్ వెబ్ అనేది కనెక్ట్ చేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.